అయిందా? క్యూట్. చాలు పద. యా. ఏయ్, ఈ నెక్లెస్ ఎలా ఉంది? కాస్ట్లీగా ఉంది కానీ నాకు నచ్చింది. కొందాం రా ప్లీజ్. ఛా, ఊరుకో, ఎవరినంటే నవ్వుతారు. మనం కూడా కొండమేంటి అసహ్యంగా. మరి రాత్రి కొద్దాం. మేడం, ప్యాక్ చేయమంటారా? వద్దులే, నైట్కి వస్తా. నైటా? ఏ రాత్రికి మీ షాప్ ఉండదా? మేము ఉంటాం సార్. నీతో పెద్ద పని లేదులే, పద. చందనాకి వెళ్దామా, బొమ్మనాకి వెళ్దామా? ఇదే హోటల్ రా బాబు. హోల్ సిటీలో ఇలాగే ఉంటాయి మరి. హలో, మన హోటల్లో మసాజ్ చేసేవాడికి మెసేజ్ ఇవ్వండి బాబు, నా రూమ్కి రమ్మని. ఇంకెందుకు లేటు, మొదలెట్టి ఫ్యాషన్ షో. వేసుకో బుద్ధి కావట్లేదు. ఏ, నాకు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్న పండగకి ఒక గౌన్ కొంటే పండగ రాకముందే 10 సార్లు వేసుకుని చూసేదాన్ని. కానీ ఎందుకో ఇవి వేసుకో బుద్ధి కావట్లేదురా, తెల్టిగా ఉంది. నిజం చెప్పనా? నాకు అలాగే ఉంది. వద్దు, మన దొంగతనాలు మానేద్దాం రా. ఉన్న డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసుకుందాం. ఓకే, డన్. ఇక నుంచి నో రోమియో, నో జూలియట్, ఓన్లీ జ్యోతి అండ్ రాము. డీల్? డీల్. ఓకే. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఎందుకు ఎంత ఉన్నాయి చెప్పు. ఎందుకో చెప్పు. రోమియో జూలియట్లను త్వరలోనే పట్టుకుంటాం. టీసీపీ యుగంధర్ ఎలా పట్టుకుంటాడు? రోమియో జూలియటే లేరుగా. అది కాదు, దాని కింద చదువు. కిమ్స్ హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి. ఏయ్ ఊరుకో, ఏంటిది? ఈ పాప ఎవరు? మీ రిలేటివా? గుర్తుపట్టలేదా? హైదరాబాద్ వస్తున్నప్పుడు మనతో పాటు బస్లో వచ్చింది. అవునవును. ఆ పాపకి హెల్ప్ చేద్దాం రా. పాప తండ్రి లేని పిల్ల, 2 కిడ్నీలు పాడైపోయినాయట. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదట్రా. ఓకే చేద్దాం, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటావు? ఓపెన్ చేయి, ఇవన్నీ తిరిగి ఇచ్చేసి డబ్బులు తెచ్చే. నీకేమైనా పిచ్చెక్కిందా? అమ్మేసిని తిరిగి ఎందుకు కొంటారు? నువ్వెప్పుడు అంతే, నువ్వు చెప్పింది వినాలి, నేను చెప్పింది చెయ్యవు. అవును, నేను చెప్తే ఇవన్నీ కొన్నావు. సారీ, ఏదో ఒకటి చేద్దాంలే కానీ ముందు తిను. నాకే వక్కర్లేదు, నీ నువ్వే తిను. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఎవరికి హెల్ప్ చెయ్యవు. యు సెల్ఫిష్. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. మాట్లాడండి. హలో, నమస్తే అండి. మేమెవరో మీకు తెలియట్లేండి. మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్సులో మేము వెనక సీట్లో కూర్చున్నాం. గుర్తు రాలేదు బాబు. మీ మనోరాలు మట్టికాలతో నా ప్యాంట్ కూడా తొక్కింది. అయ్యో, అదే, మీ పాపకి ఏదో బాగాలేదని పేపర్లో వేశారు. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది బాబు. మీరేం బాధపడకండి, ఆపరేషన్కి కావాల్సిన డబ్బు అది మేము అరేంజ్ చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం బాబు, మీ మేలి జన్మలో మర్చిపోలేము. ఓకేనండి, మేము వచ్చి కలుస్తాం. నమస్తే. థ్యాంక్స్ రా. నా మీద కోపం వచ్చిందా? సారీ రా, ఇందాకేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. సారీ. నువ్వు మొండోళ్ళ కనిపిస్తావు కానీ చాలా మంచి అడిగిరా. నాతో మాట్లాడవా ప్లీజ్? ఏం అక్కర్లేదు. ఇందాక నన్ను సెల్ఫిష్ అన్నావుగా. నేనెప్పుడు అన్నాను? ఇందాక అనలేదు. అనలేదు. ఏయ్, అబద్ధాలు ఆడకు, నువ్వు అన్నావు. నేనేం అనలేదు, నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు. ఎప్పుడు అంతే, తప్పంది నా మీద దోసేస్తావు. అదేంటది, ఇందాక అంద కదా. సర్లే, నువ్వేం అనలేదులే, నేనేదో తప్పుగా అయిన ఉంటాను. ముందు నువ్వు విత్తిను. నేనేం అనలేదు. సరే, నువ్వేం అనలేదు అన్నాను కదా, ఊరుకో, ఎక్కువ ఫీల్ అవ్వకు.
ప్లీజ్ ఊరుకో, ఏడవకు ప్లీజ్. నువ్వెంత పిచ్చోడు వింట్రా. ఏ, ఇందాక నేను సెల్ఫిష్ అన్నానుగా, మరి నాకు అనలేదన్న, అందుకే పిచ్చోడు విన్నాను. ఏ, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? ఐ లవ్ యూ.